ఒకటి అడుగుతా ఉన్నా బ్రదర్, ఇప్పుడు ఈడీ రైడ్ ఎక్కడైనా కూడా దేశంలో వెంటనే ఈడీ ట్వీట్ చేస్తుంది, రిపోర్ట్ విడుదల చేస్తుంది, మీడియాకి లీక్లు ఇస్తుంది. ఫోన్లో ఒక ఫోటో దొరికింది, ఇదంట అదంట, ఫోన్లో ఇదంట అందులో అదంట అని చెప్పి మేంటే మీకే వస్తాయి, మాకంటే ముందు లీక్లు మీకే వస్తాయి. కానీ మరి ఎందుకు 4 వారాల తర్వాత కూడా పొంగులేటి ఇంటి మీద రైడ్ అయిన తర్వాత కౌంటింగ్ మెషిన్లు పోయినా అని మీరే రాశారు, నేను టీవీలోనే చూసిన కౌంటింగ్ మెషిన్లు ఒకదాని తర్వాత ఒకటి పోతుంది, లోపల గన్ని పైసలునే ఆడ వందల కోట్ల రూపాయలనే అని మీరే మీడియాలో స్క్రోలింగ్లు బ్రేకింగ్లు మీరే పెట్టారు. కానీ ఇప్పటివరకు ఒక్క మీడియాని అడిగిందా పొంగులేటిని, ఏమైందండి ఎన్ని పైసలు దొరికినాయి, ఈడీ కేసు ఏమైంది అని ఒక్క మీడియా వాళ్ళు అడిగినరా? పాపం ఆయన మీతో రా చిట్ చాట్లు చేస్తుండు, మాట్లాడుతుండు, పిలుచుకుంటుండు, విదేశాలకు తీసుకుపోతుండు, ఒక్కరని అడిగినరా బ్రదర్? అడుగుతలేరా? అడగబుద్ధి అయితలేదా? కాబట్టి నేనేమంటున్నా అంటే బరాబర్ కలిసే ఉన్నారు వాళ్ళు, వీళ్ళు తోడు దొంగలు మిలాఖత అయ్యే చేస్తున్నారు ఈ డ్రామా అంతా, అనుమానాలు అక్కర్లేదు. ఫస్ట్ దీని మీద మాట్లాడదాం బ్రదర్, కానీ అపాదయాత్రలు మోకాళ్ళ యాత్రలు తర్వాత కానీ ఫస్ట్ దీని మీద జవాబు చెప్పమనండి రేవంత్ రెడ్డిని. మూసీ దోపిడీ కాళేశ్వరం విషయంలో, సుంకిశాల ఘటన విషయంలో కమిటీ ఇచ్చిన రిపోర్టు నాకు ఇంకొక అనుమానం కూడా ఉంది, ఇవ్వాలని చెప్తున్నా మీకు. ఇప్పుడు నేను పేపర్ చూపెట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే పేపరే చూపెట్టిన, రిపోర్ట్ ఉంది అని చూపెట్టిన. నాకు తెలిసి రాత్రికి రాత్రి లేకపోతే ఈ మధ్యాహ్నం ఆయన రిపోర్ట్ను కూడా తారుమారు చేసే ప్రమాదం కూడా ఉంది. అధికారుల రిపోర్ట్ను ఆగమాగం చేసి ఆ పేపర్లో రాసిన తప్పు, ఆ పేపర్లోనికి మంత్రి పదవి వేయలేదని రాసిందని చెప్పి మళ్ళీ గోల్మాలు చేసి, ఇక్కడ రేవంత్ రెడ్డి మామూలుడు కాదు, గజకర్ణ గోకర్ణ టక్కు టమారా విదేలన్నింటిలో ఎక్స్పర్ట్. అందుకే నేను చెప్తున్నా ఆ కమిటీ రిపోర్ట్ని కూడా మాయం చేస్తారు, దాన్ని బయట పెట్టాలి ముందు. ఒకటే పత్రిక రాసింది మరి, మిగతా వాళ్ళు రాయలేదు. అందుకే అంటా ఉన్నా ఆ కమిటీ రిపోర్ట్ మాయమవుతుంది. అసలు ఈస్ట్ ఇండియా కంపెనీ అంత బెస్ట్ కంపెనీ ప్రపంచం లేదు, ఈస్ట్ ఇండియా కంపెనీ కాదు బెస్ట్ ఇండియా కంపెనీ అని అవార్డు ఇచ్చినా ఇస్తారు ఆ కమిటీ? కాబట్టి ఆ రిపోర్ట్ ఏందో మరి బయట పెట్టాలి, వెంటనే బ్లాక్ లిస్ట్ చేయాలి. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా క్యాన్సిల్ చేయాలి. ఒక నాణ్యతా ప్రమాణాలు పాటించిన కంపెనీ నీ ప్రభుత్వంలోని అధికారులు ఇచ్చిన రిపోర్ట్ వాళ్ళకి ఇవ్వద్దు అని ఎట్లా ఇస్తారండి? నాకు అర్థం కాదు. నేను ఇంకోటి కూడా ఇంజనీర్లను కూడా అడుగుతా ఉన్నా, సిఓటీలో అందరి చీఫ్ ఇంజనీర్లు ఉంటారు సిఓటీలో, ఈఎన్సీ గారి ఆధ్వర్యంలో సిఓటీ ఉంటారు, సిఓటీలో అందరు సీఈలు ఉంటారు. మరి అందులో హెచ్ఎండబ్ల్యూ సీఈ లేడా? ఆయన ఉండగా ఇట్లా బ్లాక్ లిస్ట్ అయ్యే కంపెనీకి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఎట్టించారండి? సిఓటీ అధికారుల మీద కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెడితే, రాజకీయ ఒత్తిడికి లోనైతే రేవంత్ రెడ్డి ఉద్యోగం అయిందో కానీ మీ ఉద్యోగం పోతుంది, మీకు కూడా రేపు అనవసరంగా చిక్కులు తప్పవు. తొందరపడకండి, తొందరపడి ఆగమాగం చేయకండి, ఇబ్బందులు మళ్ళీ ఎదుర్కోకండి, తర్వాత మమ్మల్ని అనకండి. ఈ ముందే వారిని నేను హెచ్చరిస్తాను. చేసినా కదా బ్రదర్, అసలు కేంద్రం ఏం బిగుతుందని అడుగుతున్నా, కళ్ళు మూసుకొని వండుకున్నారా అని అడుగుతున్నా, బీజేపీ వాళ్ళు దున్నపోతులాగా ఎందుకు నిద్రపోతున్నారని అడుగుతున్నా, బీజేపీ చేతిలో ఉండే ఈడీలు ఐటీలు సిబిఐలు సివిసిలు ఎక్కడ తెచ్చినాయని అడుగుతున్నా. ఇంతకంటే ఏం అడగలిగినండి? వాళ్ళ నిజాయితీ ఉంటే ముంగట రమ్మనండి, నేను ఎందుకు వద్దండి? వెలుగు చీకటి స్మాలు బిగ్గు ఇవి కాదు నేను అనేది, నేను అనేది ఒక్కటే, ఈరోజు ఎవరు ఎందుకు రాస్తున్నారో, ఎందుకు వార్తలు వస్తున్నాయో మొత్తానికైతే ఇవాళ నేను అభినందిస్తున్నాను మిమ్మల్ని, అది కూడా చెప్తున్నా. మీరు చాలా చక్కటి పనిచేసినారు, మంచి రిపోర్ట్ బయటపెట్టినారు, ఆ రిపోర్ట్ కూడా వెంటనే మొత్తం సవివరంగా మీరు ప్రచురిస్తే ఇంకా సంతోషపడతా, తప్పకుండా మై కాంప్లిమెంట్స్ టు యు. కొట్టుకపోయింది అన్నారు కదా, మరి అక్టోబర్ కూడా అయిపోయింది, ఇప్పుడు సంవత్సరం దాటింది. ఇంకా అది రేవంత్ రెడ్డి చెప్పాలి, ఎందుకంటే ఎలక్షన్ల స్టంట్ల కోసం, ఎలక్షన్లో లాభం కోసం కాళేశ్వరం కొట్టుకపోయింది, లక్ష కోట్లని ఒక ఏటీఎం పట్టుకొని రాహుల్ గాంధీ ఈయన పిచ్చోళ్ళ లేక ఒక పర్రెను పట్టుకొని కొట్టుకపోయింది ఆ పర్రెందో అని చెప్పి ఎక్స్పాన్షన్ జాయింట్ పట్టుకొని మొత్తం పర్రె పట్టింది, కొట్టుకపోయింది, ఇక ప్రాజెక్ట్ ఎగిరిపోయింది అన్నారు. నేను ఆ రోజు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, అక్కడ కూడా ఏదో చేసింది వీళ్ళే లంగలు, వీళ్ళు మంచోళ్ళు అయితే కాదు, 100% అందులో కూడా ఆ ప్రమాదంలో కూడా వీళ్ళ హ్యాండ్ ఉన్నది, చేయి పాటల్లో చేయి ఉందనేది నా అనుమానం. ఇప్పటికి కూడా ఆ రోజు జరిగింది, ఈ రోజు జరిగేది కూడా, ఇప్పటివరకు రిపేర్లు చేస్తలేరంటే దానిలో కూడా ఏదో మతలబు ఉంది. రిపేర్ చేయకుండా అవసరమైతే ఎక్కువ వరద వచ్చి కొట్టుకపోతే బాగుండు, లేకపోతే మళ్ళీ ఏమైనా గతంలో వేసినట్టు ఏమైనా చేయాలనే ఆలోచన కూడా వీళ్ళు చేస్తారు. చాలా అరాచక శక్తులు వీళ్ళు, కాబట్టి వీళ్ళు ఎంతకైనా తెగిస్తారు. కేసీఆర్ను బద్నాం చేసినందుకు, వీళ్ళు 4 రోజులు అటెన్షన్ డైవర్షన్తో నడిపించుకున్నందుకు ఎంతకైనా తెగిస్తారు అనేది నా అనుమానం. థ్యాంక్ యూ. నేను ఆల్రెడీ బ్రదర్, ఒక్క నిమిషం ఒక్క ప్రశ్నకు చెప్పాను. ఆల్రెడీ నేను ఉత్తరం రాసి నిలయింది ఉత్తరం రాసి, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో మనోహర్ లాల్ ఖట్టర్ గారు, ఆయన సహాయ మంత్రి, ఇద్దరికి రాసిన, టైం అడిగిన నేను 2 రోజులు ఢిల్లీలో టైం ఇస్తాను కూడా చెప్పాను, చూద్దాం ఇస్తారా లేదో చూద్దాం. వాళ్ళకి ఏం లెటర్ రాసిన అంటే, నేను ఇందులో పెద్ద స్కామ్ జరిగింది, కుంభకోణం జరిగింది, సుజన్ రెడ్డి అండ్ రేవంత్ రెడ్డి బామ్మర్ది, ఆయనకు వర్క్ ఇచ్చిండ్రు,
ఆయనకు పోయిన సంవత్సరం మొత్తం వచ్చిన నికర ఆదాయమే 2 కోట్లు. గాయన 1100 కోట్లకు వర్క్ ఎట్లా వస్తుంది అని మౌలికమైన ప్రశ్నలు ఎవరైనా కామన్ సెన్స్తోని ఆలోచిస్తే కుంభకోణం అని చిన్నపిల్లగాడని చెప్తాడు. అట్లాంటి ప్రశ్నలు అడుగుతూ ఉత్తరం రాసిన నిలాయ్ ఊ లేదు ఆ లేదు. మరి ఏమనాలా? వీళ్ళు వాళ్ళు కుడబలుక్కున్నారనాలా? ఏమనాలా? ఏమడిగిండ్రు? తెలుసు, ఎందుకంటే ఆయన పోయి అదానికి కాళ్ళు పట్టుకున్నాడు. మాకు కూడా తెలుస్తుంది. ఐటీసీ కోయినూరు హోటల్లో అదానికి కాళ్ళు పట్టుకొని కడుపులో తల పెట్టుకొని మాట్లాడుకొని ఇంకా చెప్పమంటావా డీటెయిల్? 4 గంటల పాటు రేవంత్ రెడ్డి గారి ఇంట్లో కరణ్ అదాని అనే వ్యక్తి గౌతమ్ అదాని కొడుకుతో భోజనం చేసి 4 గంటల సమావేశాలు జరిగినాయి. ఎందుకు? వీళ్ళు ఎంత దృఢమైన సంబంధాలు ఉన్నాయంట వీళ్ళకి లోపల లోపల. చూడండి మీరు, నేను అనేది ఇదే రేవంత్ రెడ్డి కదా, డబుల్ ఇంజన్ అని మాట్లాడండి. ఒక ఇంజన్ అదాని, ఒక ఇంజన్ ప్రధాని అని మాట్లాడండి. ప్రధాని కోసమేమో దామగుండంను అప్పయెప్పిండు, అదాని కోసమేమో రామన్నపేట అప్పయెప్పిండు, మధ్యలో మూసి మెగాకృష్ణారెడ్డికి కుల్లా చెప్తున్నా రాసుకో. ఇది రేపు చూడు ఏమవుతుందో, వర్క్ ఏమవుతుందో. మరి దీని మీద చర్య ఉంటుందా లేదా? అసలు ఈ దేశంలో ఎవడన్నా బతుకున్నాడా? ఇంకా ఏజెన్సీలు తెలియదు మాకు కూడా. ఈడీలు ఐటీలు కేవలం వీళ్ళని కాపాడికే ఉన్నాయా? చూడాలి ఇవన్నీ కూడా. ఎందుకంటే బీఆర్ఎస్లోకి అంత షోకు ఎందుకు చెప్పాలి? ఈడీ చచ్చిపోయిందా? ఈడీలో ఉన్న వాళ్ళకి నోరు లేదా? లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి నోరు వస్తలేదా? మిగతా వాళ్ళ మీద కుక్కలా గోరడానికి నోరు ఉంటుంది. ఎవరు ఎప్పుడు అరెస్ట్ అవుతున్నాయో డీజీపీ లెక్క, పోలీసుని లెక్క. ఎవడా ఈయన? నాకు అర్థం కాదు. గొట్టంగాడు ఈయన అట్లా కాదు. ఈయన పెద్ద, ఈయన పెద్ద హోంమంత్రి, ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇంకోటి నాకు తెలియక ఒక మంత్రి చెప్తాడా? ఆయనకు అర్థం కాదు ఎవరు ఎప్పుడు అరెస్ట్ అవుతారని. అలా ఆయనేం మంత్రి, అదే అదేం సర్కారా? సర్కస్ అది. అందుకే నేను ఏమంటున్నా అంటే ఈ గొట్టంగాలకు భయపడేవాడు లేడు. పక్కాగా వీళ్ళ అక్రమ సంబంధం. ఈయన పోయి కోయినూరు హోటల్లో కాలు పట్టుకున్నది, తర్వాత ఏమేమి ఇంకా చెప్పమంటావా? ఒకటే రోజు మొత్తం అన్ని పటాకులు కాలు పట్టి చెప్తా. ఇంకా ఏమేమి జరగబోతుందో కూడా చెప్తాను. రాయదుర్గంలో 84 ఎకరాలు, ఐవీఆర్సీఎల్ కంపెనీ వివరాలు, ఒక్కొక్కటిగా వీళ్ళ బట్టలన్నీ ఇప్పి నగ్నంగా నిలబెట్టే బాధ్యత మా పార్టీ. అవన్నీ కూడా చెప్తాయి. అన్ని పటాకులు ఒకరోజు కలిస్తే మీకు కూడా దీపావళి అయిపోతుంది ఒకటే రోజు. థ్యాంక్ యూ. ముందు తొందరపడతాం. నాకు తెలుసు మీరు ఎవరో తెలుసు, మీ బ్యాక్ టీవీ సంగతి తెలుసు, అన్నీ తెలుసు నాకు. నేనేమంటున్నా అంటే ఇగో ఇది ఫస్ట్, దీని మీద సమాధానాలు చెప్పండి. మీరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు, నిజం చెప్తాం, భయం మాత్రం ఏమంటారు మీరు, మీరు రాసుకురు బయట హోర్డింగ్ల మీద. అదే అదే భయపడము, నిజాలు చెప్తాం, కక్కుతాం అంటారు కదా. కక్కి కాళేశ్వరంలో ఏం జరిగింది, కక్కింది సుంకిశాలలో ఎందుకు బ్లాక్ లిస్ట్ చేస్తారో కక్కింది చూద్దాం. బ్యాక్ టీవీ ఏమంటుందో, చీకటి పత్రిక ఏమంటుందో, అన్నీ ఏమంటుందో చూద్దాం. థ్యాంక్ యూ.